खम्मम जिल्ला टीयूडब्ल्यूजे सभ्यत्व नमोदुकु श्रीकारं चुट्टिंदि। खम्मम प्रेस क्लब लो नगर यूनियन विस्तृत स्थाई समावेशंलो कोत्त सभ्यत्वालनु चेर्पिंचु कार्यक्रमान्नि जिल्ला अध्यक्षुडु आकुतोट आदिनारायण प्रधान कार्यदर्शि सय्यद इस्माइल लांछनंगा प्रारंभिंचारु। खम्मम जिल्लालो सभ्यत्व नमोदुकु स्पेषल् ड्रैव् निर्वहिस्तामनि आदिनारायण तेलिपारु। నియోజకవర్గాల వారీగా ఆయా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు। జిల్లా యూనియన్ బాధ్యుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున యూనియన్ సభ్యత్వాలను స్వీకరించాలని కోరారు। ప్రతి సభ్యుడు 200 రూపాయలు చెల్లించాలని సూచించారు। సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత నవంబర్ 2వ వారం నుంచి నియోజకవర్గాల వారీగా కమిటీలు ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు। జర్నలిస్టుల సమస్యలు హక్కులు సౌకర్యాల కోసం పాటుపడే యూనియన్ ఒక్క టీయూడబ్ల్యూజే మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు। భవిష్యత్తులో జర్నలిస్టులకు మరింత మేలు జరగాలంటే టీయూడబ్ల్యూజే యూనియన్ను బలోపేతం చేయాలని కోరారు। ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు నాయకులు చేతుల మీదుగా సభ్యత్వాలు స్వీకరించారు। ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇస్మాయిల్, నాయకులు బొల్లం శ్రీనివాస్, సాంబశివరావు, రామకృష్ణ, చిర్రా రవి, కోటేశ్వరరావు, రజనీకాంత్, రామిశెట్టి విజేత, బాలబత్తుల రాఘవ, మందాటి వెంకటరమణ, కొత్త యాకేష్, ఆడేపు ఉపేందర్, బెల్లంకొండ రాజేంద్ర ప్రసాద్, కేవీ జగదీష్, వీడియో జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు చెరుకూరి నాగరాజు, ఫోటో జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు రాధారపు రాజు, కెమెరామన్ మందా శరత్ తదితరులు పాల్గొన్నారు। కీలకమైన పాత్ర పోషించినటువంటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 8 ఏళ్ళు పూర్తి చేసుకొని 9వ సంవత్సరం అడిగిన సందర్భంలో జిల్లాలోని జర్నలిస్టులందరికీ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది। అందులో భాగంగా ఖమ్మంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాం। ప్రధానంగా అల్లావు నాన్న గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒకవైపు పనిచేస్తూనే మరోవైపు జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతుంది। ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డు కానీ అక్రెడిటేషన్ కార్డు కానీ చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించడంలో కానీ విధి నిర్వహణలో వైకల్యం పొందినటువంటి గాయపడ్డటువంటి జర్నలిస్టులకు సహాయం అందించడంలో కానీ ముందుండి పనిచేస్తుంది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు। ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం। జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమ సంస్థ నికార్సైన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 9వ ఏట ప్రవేశిస్తున్న సందర్భంలో తన యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది। అందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఆ మేరకు ఈరోజు నుంచి మొదలు పెడితే వారం రోజుల పాటు సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతూ ఉంది। ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లాలో పనిచేస్తున్నటువంటి అందరు జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ప్రింట్ మీడియా జర్నలిస్టులు, అలాగే యూట్యూబ్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని స్వీకరించి టీయూడబ్ల్యూజీ యూనియన్ని బలోపేతం చేయాలని చెప్పి ఈ కమిటీని పరిపూర్ణం చేసుకోవడం కోసం సీనియర్ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సీనియర్ సభ్యులు ఉన్నారు। దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క అంటే మన ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి టీజేఎఫ్తో అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు। సీనియర్ 20 సంవత్సరాల మట్టి నర్సే సార్ లాంటి వాళ్ళు దాదాపు 15-20 సంవత్సరాల నుంచి జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ 15 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు। అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే ప్రధానంగా మన యూనియన్ని బలోపేతం చేసుకోవడం చాలా 3 సంవత్సరాల తర్వాత మన ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించింది, మహాసభ కింద నుంచి పైదాకా జరపాలని చెప్పేసి రాష్ట్రంలో పిలిపించున్నారు సార్. దీనిలో భాగంగా మన సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటువంటి డివిజన్ల వారీగా ఇక్కడ కూడా ఒక 5-6 తోటి ఒక కోఆర్డినేషన్ కమిటీ చేస్తారు, అట్లాగే మళ్ళీ జిల్లా కమిటీ ఉంటుంది. ఇది ఓన్లీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం మాత్రమే ఒక కమిటీ చేస్తున్నారు. ఆ తర్వాత ఒక డివిజన్ కమిటీ కూడా, నగర కమిటీ, విస్తృత కమిటీ కూడా ఒకటి వేస్తారు, ఆ తర్వాత జిల్లా కమిటీ చేస్తారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో కరోనా వచ్చింది, రకరకాల వ్యాధులు, జబ్బులు, అనేకమైన సమస్యలతో ఈ ప్రపంచం అంతా బాధపడుతుంది. దానికి మనమే అతిథులు కాదు, మన సమావేశం కాకపోవడానికి గల ప్రధానమైన కారణాలలో కోవిడ్ కూడా ఉంది. కోవిడ్ సందర్భంలో కూడా మీ అందరికీ తెలుసు, ఈ జర్నలిస్ట్ సమాజానికి ఎవరైనా ఉపయోగపడ్డారంటే అది
ఆదినాగల గారి నేతృత్వంలో టీడబ్ల్యూజే మాత్రమే నన్ను గమనించుకోవాలి. ఎందుకంటే నేను పేర్లు ఏమిచ్చారు, ఏం తెచ్చారు, ఎలా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా బహిరంగపరచదలుచుకోలేదు. కానీ ఏదైనా మేలు జరిగింది అని ఎవరైనా చెప్పగలుగుతున్నామంటే అది ఆదినాగల గారి ఆధ్వర్యంలో మాత్రమే జరిగిందని మాత్రం నేను పెట్టాపదంగా చెప్తాను. సర్పులు వచ్చినా, వేరే రకమైనటువంటి లబ్ధి జరిగినా, ఇంకో రకమైనటువంటి ఏమైనా అవకాశం మనకు జరిగినా, ఏదంటే కింది స్థాయి జర్నలిస్ట్ వరకు అందింది అంటే దానికి ఏకైక నాయకుడు మన ఆదినాగల గారు మాత్రమే అని చెప్తున్నాను. దాన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. రాబోయే సంవత్సరాల కాలంలో జరిగేటువంటి అనేకమైనటువంటి సంక్లిష్టమైన సమస్యల పరిష్కారానికి మనం పూనుకోవాలి, మనం ముందు నిలబడాలి. మన ఆధ్వర్యంలో ఆ సమస్యల పరిష్కారం చేయగలిగితే వాటి యొక్క ఫలాలను శాశ్వతంగా జర్నలిస్టులు గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంధి సంఘర్షణ కాలంలో మనం ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన మొదటిసారి రెండోసారి కూడా సభ్యతలు కూడా మన యూనియన్ ముందుకు వచ్చింది. ఇవన్నీ కూడా మనకి మొన్న మధ్య కాలంలో ఇటీవల కాలంలో మన అధ్యక్షుల విషయంలో కూడా చాలా మంది రావడం అయితే మనం రేపు కమిటీ మీటింగ్ అంటే సీక్రెట్ మీటింగ్ చేయబోతున్నారు అన్న విషయం తెలుసుకొని ఆదినాగల్ గారి నేతృత్వంలో డిపిఆర్ఎస్ ముట్టడి చేసిన ఆ ముట్టడి తర్వాత మనకి ఎలాంటి ఫలితాలు వచ్చినాయి అనేది, ఎలాంటి ఫలాలు మనం పొందామనేది కూడా మనందరికీ తెలిసిన విషయం. మొత్తంగా దీని మధ్యకి ఈ చూసుకుంటే ఇక్కడ ఈరోజు మీటింగ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెట్టారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోండి, తీసుకున్న తర్వాత రాబోయే ఫలాలన్నీ అందరూ